వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామావళిలో 940వ నామం ఓం బ్రహ్మాది గణసేవితాయ నమః. బ్రహ్మాది గణసేవిత, బ్రహ్మ మొదలైనటువంటి గణముల చేత సదా సేవింపబడువాడు. ఎప్పుడైతే స్వామివారు అర్చామూర్తిగా ఆనంద నిలయంలోకి చేరారో, కలియుగ ప్రత్యక్ష వరదుడైనటువంటి వెంకటేశ్వర స్వామివారిని ఆయన అనేకమైనటువంటి విధాలతో పూజించడం జరిగింది. ఆ బ్రహ్మగారు కూడా తన యొక్క సహచరగణంతో ఆయన అనుమతితో ఆయన యొక్క అనుజ్ఞతోనే చేశారు. ఉత్సవం కురు మే పుణ్యం బ్రహ్మన్ లోక పితామహ. ఓ బ్రహ్మ, అత్యంత సంభ్రమంతో నాకు మహోత్సవాలు నిర్వహించు అని చెప్పి చెప్తే అప్పుడు శ్రీకారం చుట్టారు. నిత్యము కూడా ఆ యొక్క స్వామివారికి మొదట ఆరాధన చేసేటువంటిది బ్రహ్మగారే. అందుకే శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో రాత్రి ఏకాంత సేవ అనంతరం స్వచ్ఛమైనటువంటి జలాల్ని అక్కడ పాత్రలో ఉంచి పెడతారు. బ్రహ్మగారు ఆ పంచపాత్రలో ఉంచినటువంటి జలాలతో స్వామివారికి గొప్ప తిరువారాధన చేస్తారు. దాన్ని సుప్రభాతం అయిన తరువాత స్వామివారికి నవనీత హారతులు చక్కగా అందించబడిన తరువాత అప్పుడు భక్తులందరూ కూడా వెన్న ప్రసాదాన్ని స్వీకరించి బయటకు వచ్చి ఆ తిరుతీర్థాన్ని స్వీకరిస్తారు. దాన్ని బ్రహ్మతీర్థము అని అంటారు. అటువంటి బ్రహ్మతీర్థము మనకి బ్రహ్మాది దేవగణముల చేత సదా సేవింపబడేటువంటి శ్రీనివాసుని యొక్క పరమ పవిత్రమైనటువంటి అనుగ్రహ జలము అని చెప్పి భావిస్తూ ఉంటారు. గోరువెచ్చని పాలు గోపాల సేవించు, నవనీత హారతిని కరుణతో అందుకో, గరిమల బ్రహ్మతీర్థమి మాకు మందు, శ్రీ వెంకటేశ్వర విశ్వరూపము చూపించు, వనజాసన వినుత వనమాలి మేలుకో, యోగ నిద్రాలోల జగదీశ మేలుకో, పూర్వ బ్రాహ్మీ వేళ నవమన్మధాకార కిసలయాధర దేవ కరుణతో మేలుకో అని చెప్పి ఆ ఉరమున మంగమ్మతో వెలసిల్లేటువంటి దేవదేవునికి ఆ ప్రభాత స్తవం నెరపిన తరువాత ఇచ్చేటువంటి బ్రహ్మతీర్థాన్ని సేవించేటువంటి భక్తులంతా కూడా బ్రహ్మాది దేవగణముల చేత ఎల్లప్పుడూ సేవింపబడేటువంటి స్వామి అని చెప్పి ప్రార్థిస్తారు. ఎందుకంటే బ్రహ్మగారి ఆధ్వర్యంలో తిరుమలలో అనేక రకాలైనటువంటి ఉత్సవాలు నిర్వహింపబడుతున్నాయి. బ్రహ్మోత్సవాలైనా సరే ముందుగా బ్రహ్మగారి శూన్యరథం పెడుతూ ఉంటుంది. అంటే బ్రహ్మగారు ముందు నిలిస్తేనే దానికి ఒక పవిత్రత. సత్యలోక నివాసి అయినటువంటి ఆయన చతుర్వేదములను నిత్యము పఠించేటువంటి వాడు, ఆ మహానుభావుడి చేత పూజింపబడేటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వేదవేద్యుడు, వేద ప్రతిపాద్యుడు అనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే కనిపించేటువంటి చరాచర విశ్వాన్నంతా కూడా సృజించింది చతుర్ముఖ బ్రహ్మే. ఆయన యొక్క దేహం నుండి ప్రజాపతులందరూ వచ్చారు. ఆయన మనస్సు నుంచి 84 లక్షల విలక్షణమైనటువంటి జీవరాశులంతా కూడా వచ్చారు. ఈ సృష్టి అంతా కూడా బ్రహ్మ ద్వారా జరిగిందని అంటారు. కానీ ఆ బ్రహ్మదేవుడు జనించినటువంటి ఆ నాభీకమలాన్ని కలిగినటువంటి ఆ పద్మనాభుణ్ణి స్మరించాలి అనేటువంటి భావాన్ని కలిగించేటువంటిది ఈ నామామృతం. అంటే విశ్వస్వరూపుడైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క వైభవాన్ని అంతా కూడా మనం భావించాలి. ఈ యొక్క విశ్వంలో ఉండేటువంటి ప్రతి అంశాన్ని పరమాత్మ తత్వంగా తెలుసుకోవాలి. ఇందుగలడు అందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు, ఎందెంది వెతికి చూసినా అందందే కలడు. కనుక అటువంటి స్వామిని, సర్వతోభద్రుణ్ణి సర్వ విధములైనటువంటి దేవతాగణములు కూడా ఆరాధిస్తూ ఉంటారు. ఈ నిత్య సత్యాన్ని చక్కగా ప్రతిపాదన చేసినటువంటి నామామృతం ఓం బ్రహ్మాది గణసేవితాయ నమః. ఈ నామామృతం చేత, శ్రీనివాసుని ఆశ్రయించడం చేత కలియుగ దైవం యొక్క సంపూర్ణ కటాక్షాన్ని మనం పొందుతాం. శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క సహస్రనామావళిలో 941వ నామం ఓం సహస్రార్క ఛటాభాస్వద్విమానాంతస్థితాయ నమః. 1000 సూర్యులు అంటే అనంతమైనటువంటి సూర్యుల యొక్క కాంతి పుంజములతో భాసిల్లేటువంటిది ఆ యొక్క ఆనంద నిలయం. అంతటి దీప్తివంతమైనటువంటి ఆనంద నిలయ విమానమునందు విజయం చేసినటువంటి వాడు శ్రీ వెంకటేశ్వర స్వామి. అంటే
స్వామివారు ఎక్కడ ఉన్నారు ఆ స్థితిని తెలుసుకోవడం భక్తులకు అభ్యుదయకరమైనటువంటి అంశం. మనం కూడా సంకల్పంలో చెప్పుకుంటూ ఉంటాం, వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ బాధే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే అని చెప్పి మేరోహ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య అని చెప్పి లేదా శ్రీరంగస్య అని చెప్పి వారు వారి సంప్రదాయాల ప్రకారం చెప్పుకుంటూ ఉన్నారు. అంటే మనమే ఒక సంకల్పం చేసుకునేటప్పుడు ఏ ప్రాంతంలో ఏ స్థితిలో ఉన్నామో చెప్పుకుంటున్నాం. మరి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి స్వామివారు ఆయన ఏ కాలంలో ఏ మన్వంతరంలో ఏ స్థితిలో ఎలా ఉన్నారో మనకి బారహస్పత్యమానం అలాగే సూర్యమానం చంద్రమానం వాటిని అనుసరించి భక్తులు ఇహలోకంలో చెప్పుకుంటూ ఉంటారు. కానీ దేవలోకమానాన్ని అనుసరించి కూడా బృహస్పతి చెప్తూ ఉంటారు. అందుకే మనం సుప్రభాతం చదివేటప్పుడు వింటూ ఉంటాం, భాషాపతి పఠతి వాసర శుద్ధి మారాత్ అని చెప్పి. అంటే ఆయన యొక్క కాలమానం, ఆయన భగవంతుడు విజయం చేసినటువంటి దాన్ని ఆ విధంగా వాళ్ళ కాలమానం ప్రకారం ఆయన బృహస్పతి గారు చెప్తూ ఉంటారు. వాచస్పతి చెప్పిన భూలోకంలో అనేకమైనటువంటి కాలమాన విధానాలు బట్టి అనేక కాలాల్లో చెప్పిన స్వామివారు ఎక్కడున్నారో చెప్పడంలో మాత్రం ఎవరు చెప్పినా కూడా అది మార్పు ఉండదు. కాబట్టి బృహస్పతి గారు చెప్పినా వేవేల కాంతులతో విరాజిల్లేటువంటి ఆనంద నిలయంలో ఈ కలియుగంలో విలసిల్లుతూ ఉండేటువంటి ఓ వెంకటేశ్వర స్వామి అని ఆయన కూడా సంకల్పం చెప్పవలసిందే. కనుక భగవంతుని ఉనికిని కాలానుగుణంగా తెలియజేసేటువంటి గొప్ప సంస్కారవంతమైనటువంటి నామం ఇది. భగవంతుడు ఎక్కడున్నాడు అని అంటే పూర్వయుగాల్లో ఓ మత్స్యావతారాన్ని ఆయన ధరించిన లేదా మరొక అత్యంత శోభావంతమైనటువంటిది జ్ఞానోపదేశాన్ని చేసినటువంటిది హైగ్రీవ అవతారాన్ని చెప్పిన మనం ఫలానా చోట ఉన్నారు స్వామి అని చెప్పి విశ్వతోభద్రుడైనటువంటి దేవదేవుని యొక్క స్థితిని చెప్పలేం. మనకి దశావతారాలైనా కూడా అవి ఎక్కడున్నాయో చెప్పలేం. స్వామివారు మధురలో ఉండొచ్చు లేదా ద్వారకలో విజయం చేసి ఉండొచ్చు లేకపోతే ఎక్కడో వ్రజలో ఉండొచ్చు. ఆ లీలలను మనం ఆనాడు జరిగినట్లుగా చెప్పుకోగలం, ఆనాడు స్వామి ఎక్కడున్నారో చెప్పలేం. ఎక్కడో ద్వారకలో ఉండేటువంటి స్వామి మరి హస్తినాపురంలో ఎప్పుడైతే వస్త్రాపహరణం జరుగుతోందో క్షణకాలంలో అక్కడ వచ్చి ఆర్తజన సంసేవన అనుశీలనం కలిగినటువంటి స్వామి, ఆ సంస్కృత రక్షణ దీక్ష కలిగినటువంటి స్వామి ద్రౌపదీదేవి యొక్క మాన సంరక్షణ చేయలేదా? కాబట్టి స్వామి ఎక్కడున్నా ఆ యొక్క తత్వాన్ని కలిగి ఉంటాడు. కానీ ఆయన ఎక్కడున్నాడు అని ఇదమిత్తంగా చెప్పలేం. కానీ చెప్పగలిగినటువంటిది అద్భుతమైనటువంటిది ఈ కలియుగంలోనే. ఇదిగో మా స్వామి కలియుగంలో అంతర్యామిగా సర్వజీవుల ఎదగదుల్లో ఉండేటువంటి పరమాత్మ ఇక్కడ ఆనంద నిలయంలో ఆయన ఉన్నాడు. మరి ఆయన విజయం చేయడం వల్ల ఆ ఆనంద నిలయం కోటి సూర్య ప్రభాభాసమానమై విరాజిల్లుతోన్నదో లేదా అంతటి దేదీప్యమానమైన కాంతి కలిగినటువంటి తన నివాస స్థానంగా స్వామివారు చేసుకున్నారో ఇది మనం చెప్పలేనటువంటి అంశం. ఏది ఏమైనా అటువంటి ఆనంద నిలయ విమాన రసికుడైనటువంటి స్వామివారు ఆ నివాస రసికత్వాన్ని మనం ఆనంద నిలయంగా మన ఎదగదులను చేసుకుంటే ఆయనకి చక్కటి నివాస క్షేత్రం అవుతుంది అనేటువంటి దాన్ని భావన చేయవచ్చు. భగవంతుణ్ణి అనేక మార్గాల ద్వారా ఆరాధిస్తారు, కానీ వారందరూ కూడా కలియుగ పరబ్రహ్మము ఆనంద నిలయంలోనే ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని గ్రహించాలి. బ్రహ్మాండంలో అనేకమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయి, అవన్నీ కూడా పరమాత్మకి చెందినటువంటివే. అయినప్పటికీ ఆయన ఎక్కడా వెలవకుండా కలియుగంలో మానవులను రక్షించాలి అని చెప్పి ఈ అఖండమైనటువంటి జంబూద్వీపంలో ఈ యొక్క భారతావనంలో దక్షిణాపథంలో ఈ చిత్తూరు మండలంలో ఏడు కొండల పైన ఆయన ప్రపన్న జన కల్పద్రవమై విలసిల్లుతూ ఉన్నాడు. కనుక అటువంటి వెంకటేశ్వర స్వామి వారిని ఆ స్థితిని మన యొక్క సన్నిధిలో ఎప్పుడూ కూడా పదిలిపరుచుకోవడానికి నిరంతరం మనం ధ్యాన సమాధిలో ఈ నామాన్ని చెప్పుకుంటూ ఉండాలి. ఎవరైతే ఓం సహస్రార్క ఛటాభాస్వద్ విమానాంతస్థితాయ నమః అనేటువంటి పవిత్ర నామాన్ని పఠిస్తారో వారి హృదయం ఆనంద నిలవే భగవద్ అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. వెంకటాచలపతి యొక్క సహస్రనామావళిలో 942వ నామం ఓం గుణినే నమః. గుణీ
అని చెప్పి స్వామివారిని కీర్తిస్తున్నారు. అసలు గుణములు కలిగినటువంటి వాడు అంటే ఎన్ని గుణములు కలిగినటువంటి వాడు? అసంఖ్యమైనటువంటి గుణ సంపన్నుడు. అయితే వాటిని చెప్పండి. ఏదో గుణాలు ఉన్నాయి అని అంటే ఉన్నాయంటే సరిపోతుందా? ఏదో వాటిని చెప్పండి అని అంటారు కదా. అందుకని యామునాచార్యులు వారు ఒక స్తోత్రాన్ని రాశారు. రాస్తే ఆ స్తోత్రంలో భగవంతుని యొక్క గుణస్పర్శ చేశారు అని దాన్ని స్తోత్ర రత్నము అని పేరు పెట్టేశారు తర్వాత వచ్చినటువంటి ఆచార్యులు. ఎన్నో స్తోత్రములు రావచ్చు, ఇంతకుముందు ఉండి ఉండవచ్చు. కాబట్టి ఈ స్తోత్రములు అన్నింటిలో భగవంతుని యొక్క గుణములు అనేటువంటి వాటిని సమీక్షించింది కనుక ఇది స్తోత్రరత్నమే. వశీ వదాన్యో గుణవాన్ రుజు శుచి మృదు దయాళు మధుర స్థిర సమహ కృతి కృతజ్ఞ తమసి స్వభావత సమస్త కళ్యాణ గుణామృతోదధి. స్వామి, లెక్కించడానికి సాధ్యం కానటువంటి గుణములు ఉన్నాయి, అయితే అవి దర్శించడానికి సాధ్యం కానటువంటివి మాత్రం కావు. మొట్టమొదటిగా నిన్ను చూస్తే సర్వస్య వశీ సర్వస్య ఈశానః అని ఉపనిషత్తులు చెప్తున్నాయి. అందరికీ పరవశించి ఆశ్రయించినప్పుడు నువ్వు వారి వశుడు అయిపోతావు. అవసరమైతే అందరినీ నీ వశం చేసుకోగలవు. ఎలాగూ అని అంటే, ఆయన ఒక్క విశ్వరూపాన్ని చూపించారు అని అంటే ఎంతటి వాళ్ళైనా ఆయన భక్తులు అయిపోతారు. ఆయన అనుగ్రహించాలి అనుకుంటే ఎటువంటి వాడినైనా కటాక్షించగలరు. కాబట్టి అటువంటి పారవస్యాన్ని కలిగించేటువంటి వాడు, అటువంటి ఆకర్షణ కలిగినటువంటి వాడు. మతాంతర ప్రవిష్టానాం అభిభక్తిర్భవిష్యతి. అన్యమతాల్లో చేరినటువంటి వాళ్ళు కూడా వెంకటేశ్వర స్వామివారికి భక్తులు అవుతారు అని ఎప్పుడో భవిష్య పురాణంలో స్వామివారికి ఆ మంగళాశాసనం చేస్తూ వేదవ్యాసులు వారు చెప్పారు. కనుక అందరినీ పరవశించి తన వశం చేసుకోగలిగినటువంటి విశ్వాంతరత్వం అనేటువంటి దాన్ని భావింపజేసేటువంటి వాడు వెంకటేశ్వర స్వామి. విశ్వయోని ఆయన. సమస్త విశ్వాన్ని సృజించి సమస్త విశ్వంలో జీవుల చేత కూడా ఆయన తన సన్నిధికి రప్పించుకుని కైంకర్యం చేయించుకుంటాడు ఆయన. కాబట్టి అటువంటి గొప్ప వశీ, అలాగే వదాన్య మరో గుణం చెప్పారు. అసలు ఆయన తప్పించి ఇచ్చేవాళ్ళు ఎవరు? ఆయన ఇవ్వకపోతే ఈ లోకంలో వాళ్ళకి శ్రీమంతుడు అనేటువంటి శబ్దమే వాళ్ళకి ప్రయుక్తం కాదు. ఆయన అనుగ్రహం ఉంటేనే వాడు విద్యావంతుడో, లేకపోతే శీలవంతుడో, లేకపోతే తపస్సంపన్నుడు, లేకపోతే మరొక విధమైనటువంటి దివ్యమైనటువంటి భూసంపద కలిగినటువంటి వాడు ఇలా అవుతూ ఉంటాడు. కాబట్టి ఆయనే వదాన్యత్వము అనేటువంటి లక్షణాన్ని కలిగి ఎదుటి వాళ్ళని అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి గుణవాన్ సద్గుణములకు పెన్నిధి అఖిల హేయ ప్రత్యనీక కళ్యాణైక గుణైక తానహ అంటారు భగవద్ రామానుజుడు. హేయ గుణములే లేనటువంటి వాడు, సకల పుణ్యగుణములు ఉండేటువంటి వాడు. కాబట్టి అటువంటి వశీ వదాన్యో గుణవాన్ రుజువర్తనుడు ఆయన. ఒకనాడు ధర్మాన్ని వీడినటువంటి వాడు కాదు, ఒకనాడు అధర్మాన్ని ఆయన రక్షించినటువంటి వాడు కాదు. ఆయన ధర్మ సంస్థాపన కోసమే ఎప్పుడూ కూడా పరితపిస్తూ ఉంటాడు. ఆయన దాన్ని లోకంలో ఊపిరిగా చేస్తూ ఉంటాడు. ఈ లోకం దేనిపైన ఉన్నది అంటే ధర్మము పైన నిలిచి ఉన్నది అని చెప్పి చెప్పచ్చు. దీన్ని అనేక మార్గాల్లో దర్శించాలి. అంటే ఆ ధర్మం అనేటువంటిది కాలానుగుణంగా మారుతూ ఉంటుంది. అలాగే ఆ కాలానుగుణంగా మనిషి యొక్క ఆశ్రమ ధర్మాలు కూడా ఉంటాయి. కనుక ఇలాంటి వసి వదాన్యో గుణవాన్ రుజుహు, ఆ రుజువర్తనం అనేటువంటిది ఏర్పరుస్తూ ఉంటాడు ధర్మాల ద్వారా. మృదుహు మృదుత్వం కలిగినటువంటి వాడు, ఇలా ఎన్నో కళ్యాణ గుణములు కలిగినటువంటి వాడు. పరదుఃఖ దుఃఖిత్వం పరదుఃఖ అసహిష్ణుత్వం. వెంకటేశ్వర స్వామి వారు ఉరుల దుఃఖాన్ని చూసి ఆయన భరించలేకుండా వెంటనే పరిరక్షించేటువంటి వాడు. అలాగే తాను ఎంతో ఉద్వేగపడేటువంటి వాడు స్వామి. తన భక్తులకు కష్టం కలిగితే ఆర్తితో ఆయన పరితపించిపోతాడు. కాబట్టి అలాంటి పరమ ప్రసన్నుడు శ్రీ వెంకటేశ్వరుడు. వశీ వదాన్యో గుణవాన్ రుజుహు శుచిహి. శుచిత్వం అనేటువంటిది బాహిరమే కాదు, ఆంతరంగికమైనటువంటి శుచిత్వాన్ని కూడా ఇచ్చేటువంటి వాడు. మృదుహు దయాళుహు మధుర స్థిర. ఎలాంటి గుణాలండి? ఆయన మధురుడు అంటే మధురత్వం అంటే ఏదో తినే పదార్థం మధురంగా ఉందండి అంటూ ఉంటారు లోకంలో, వింటూ ఉంటాం మనం.
భగవంతుడు మధురం ఏమిటండి? ఆయన ఏమైనా తినేటువంటి వస్తువు ఏదో పనస్తనో లేకపోతే మామిడి పండు రసమో కాదు కదా ఆయన, ఏ ఖర్జూర పండో కాదు కదా ఆయన. మరి ఆయన మధురం అంటే మధుర శబ్దానికి ఏదో అనుభవిస్తే చాలా రుచికరంగా ఉండేటువంటిది అని కాదు, ఏది ద్రవింపజేస్తుందో దాన్ని మధురము అని అన్నారు. ద్రావయతి అంటే మనస్సుని ద్రవింపజేసేటువంటిది ఆయన స్వరూపము. కనుక విశ్వంలో ఈ ద్రవింపజేసేటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవి ఒక కాలంలో అవి వద్దు అని అనిపిస్తాయి. కళ్ళు కనిపించినటువంటి వ్యక్తికి, చెవులు వినిపించినటువంటి వ్యక్తికి మామిడి పండు పెడతానో ఒకటే, పనస పండు ఇస్తానో ఒకటే, వాడు ఏది వద్దని అంటాడు. ఆకలి బాగా ఉండేటువంటి వాడు, జీర్ణత కలిగినటువంటి వాడు తీసుకోగలడు, లేనివాడు వద్దని అంటాడు. కానీ భగవంతుడు అన్ని కాలముల్లో అన్ని అవస్థల్లో ఆయన ద్రవింపజేసేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు, అందరికీ కావలసినటువంటి వాడు. కనుక ఇలా మధుర, స్థిర, సమహ ఇలా ఎన్నో కళ్యాణ గుణాలు ఆయనలో ఉన్నాయి. కనుక అసంఖ్యేయోత్తమ గుణసంపన్నుడు శ్రీనివాసుడు కనుక ఆయన్ని గుణీ అని గ్రహించి ఓం గుణినే నమః అని చెప్పి మనం ఆశ్రయించాలి. వెంకటాచలపతి యొక్క సహస్రనామావళిలో 943వ నామం ఓం విశ్వక్సేనకృత స్తోత్రాయ నమః. విశ్వక్సేనుడు అనేటువంటి వాడు ఎవరో తెలిస్తే ఆయన కృత స్తోత్రం ఏమిటి అని తెలుస్తుంది. సూత్రవతి, జయా అనేటువంటి ఇరువురు భార్యలు కలిగినటువంటి విశ్వక్సేన స్వామి సర్వం సహా సేనాధిపత్యాన్ని ఆ విశ్వక్సేనుల వారికి అనుగ్రహించి ఆయన చేత స్తోత్రం చేయబడినటువంటి వాడు. భగవంతుడే ఆయనకి ఆ యొక్క గొప్పదైనటువంటి ప్రజాపత్యాన్ని ఇచ్చాడే, సమస్త దేవసైన్యాలకి అధిపతిని ఆయన చేసి మళ్ళా అలా చేసినప్పుడు ఆయన స్తోత్రం చేయటం అనేటువంటిది మామూలే కదా. ఎవరికైనా మనం ఒకటి ఇచ్చాము అని అంటే వాడు మన తిరిగి అయ్యా మాకు ఈ ఉపకారం చేశారని చెప్పి కీర్తిస్తారు కదా, అది మామూలే కదా లోకంలో, దీనిలో పెద్ద విషయం ఏమున్నది అని అనుకోకూడదు. అతి మానుష స్తవం ఇవన్నీ సూక్ష్మంగా గ్రహిస్తే వాటిలో మన కూరత్తాళ్ళు వాళ్ళు వీరు చెప్పారు. భగవంతుని చేత ఎవరు అనుగ్రహింపబడతారు అంటే ఎవరు భగవంతుని వలె కళ్యాణ గుణములు కలిగి ఉంటారో వారే అనుగ్రహింపబడతారు. నిజానికి విశ్వక్సేన స్వామి ఆ భగవంతుని గురించి పరితపించి భగవంతుని ఎందే తరైకి చిత్తం కలిగినటువంటి వాడు, ఆ యొక్క దివ్య వైభవాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి వాడు, సృష్టి సంరక్షణ భారాన్ని భగవంతుని యొక్క కటాక్షం చేత తను ఒక అధికారం చెలాయించేటువంటి వాడుగా చేయబడ్డాడు. అంటే విష్ణువు యొక్క సైన్యములు ఎందుకు? విష్ణువే ఒక శంఖం ఊతే చాలు మొత్తం సమస్త రాక్షస గణాలు కూడా గుండెలు అవిసిపోయి చచ్చిపోతారు. అలాగే ఆయన చక్ర ప్రయోగం చేసినా చాలు. కానీ తాను ఈ చక్రవర్తిగా జగత్తుకు ఉన్నాడు కనుక తనకు ఒక సైన్యం ఉంటుంది కనుక ఆ సైన్యానికి ఒక సైన్యాధ్యక్షుడు ఉంచుకోవాలని, అంటే లోకంలో రాజన్యులందరికీ కూడా ఒక ఆదర్శవంతమైనటువంటి పాలన తాను చూపించాలని చెప్పి ఆయన విశ్వక్సేనుల వారికి ఇచ్చారు. అంటే విశ్వక్సేనుల వారి యొక్క బల సంపన్నత, విశ్వక్సేనుల తల్లి చేసినటువంటి ఆ యొక్క పుణ్యము ఇవే కారణములు కాదు. విశ్వక్సేనుడి యొక్క సంస్కారము కూడా చాలా గొప్పది. ఎందుకంటే ఆయన స్తోత్రము చేశాడు అని అన్నారు. స్తోత్రము చేయుట అంటే పొగడటము అనేటువంటి లౌకిక అర్థం కాదు. గుణినిష్ట గుణాభిధానం స్తోత్రం అని చెప్పి శాస్త్రం చెప్తూ ఉన్నది. అంటే గుణి ఎందు అంటే మనం ఎవరిని గురించి చెబుతూ ఉన్నామో అతని ఎందు ఏవైతే ప్రత్యేకమైనటువంటి కళ్యాణకరమైనటువంటి గుణాలు ఉన్నాయో వాటిని కీర్తించడమే స్తోత్రము అని అంటారు. అంటే లేనటువంటివన్నీ చెప్తే అది స్తోత్రమే కాదు. అయితే భగవంతుని ఎందు మాత్రమే స్తోత్రం అనేటువంటిది, లేదా ఉత్తమ దేవతల ఎందు మాత్రమే ఈ స్తోత్రం అనేటువంటిది చక్కగా సమన్వయిస్తుంది. అయ్యో వారు ఉన్నారండి, ఆయన సృష్టి చేయగలరు, సృష్టిని నాశనం చేయగలరు అని అన్నాం అనుకోండి, అతను ఎవరు? మనం అనవసరంగా లేనటువంటి ఆపాదించడమే తప్పించి ఆయన సృష్టి చేయగలడా? సృష్టిని ఆయన లయింపజేయగలడా? పరబ్రహ్మం ఎందో ఇది అతిశయోక్తి కాదు. వెంకటేశ్వర స్వామి సృష్టి చేయగలడు, ప్రతి సృష్టి చేయగలడు, అలాగే ఆయన దాన్ని లయింపజేయగలడు. కనుక ఆయన ఎందు ఈ స్తోత్రము సత్యం అవుతుంది. కనుక ఇక్కడ విశ్వక్సేనుల వారు ఏదైతే స్వామి ఎందు ఉండేటువంటి కళ్యాణ గుణములను ఒక అద్భుతమైనటువంటి జన్మకన్యా ప్రవాహంలాగా ఆయన
వెలువరించారో తనకు ఎప్పుడైతే ఈ యొక్క దేవ సైన్యాధిపత్యాన్నంతా ఇచ్చినప్పుడు అది సత్యం. కాబట్టి భగవంతుని యందు లేనటువంటి గుణమే ఉండదు కనుక, లేకూడనటువంటి గుణం కూడా లేకుండా ఉంటుంది కనుక, ఆయన గురించి ఉత్తమంగా ఏదైతే చెప్తూ ఉంటారో అవన్నీ కూడా సత్యములవుతాయి. ఒక్కొక్కసారి భగవత్ శక్తి చేత లోకంలో దుష్టులైనటువంటి వారు మాట్లాడేటువంటి మాటలకు కూడా అద్భుతమైనటువంటి సత్యాలు వచ్చేస్తూ ఉంటాయి. ఇప్పుడు శిశుపాలాదులు, అయ్యా నీ కులం ఏమిటి, నువ్వు ఎంతటి వాడు, అది ఇది అని మాట్లాడుతూ ఉంటే అవన్నీ సత్యాలే అయిపోతాయి భగవద్ విషయంలో. కానీ అవన్నీ కూడా ఒక వ్యాజస్థుతులు అవుతాయి. కానీ విశ్వక్సేవన స్వామి లాంటి సజ్జనులు చేసేటువంటివి సర్వజనులు కూడా పౌనఃపుణ్యముగా అవి తలచదగినటువంటిది. విశ్వక్సేనుల వారు ఏదైతే భగవంతుడి గురించి, భగవద్ వైభవం గురించి, ఆయన లీలల గురించి, ఆయన యొక్క దయా అనేటువంటి దాని గురించి, ఆయనలో ఉండేటువంటి మృదుత్వం గురించి ఈ స్తోత్రం చేశాడో అదంతా కూడా సత్యసంధతతో చేసినటువంటిది కనుక, అటువంటి పవిత్ర స్తోత్రాన్ని తలిస్తే మనం ఏ విధంగా అయితే గంగానది ఒడ్డున ఉన్నప్పుడు పవిత్రతతో కూడినటువంటి చల్లని గాలులను మనం అనుభవిస్తూ ఉంటామో, అలా ఈ సంసారం అనేటువంటి ఆతపాన్ని పోగొట్టి పవిత్రతనిచ్చేటువంటిదిగా మనని ఆ యొక్క దివ్య తాదాత్మ్య స్థితికి తీసుకెళ్ళిపోతుంది ఆ విశ్వక్సేన స్వామి స్తోత్రం. కనుక వేదవ్యాసుల వారు సహస్రనామావళిలో ఓం విశ్వక్సేనకృత స్తోత్రాయ నమః అని చెప్పి వెంకటాచలపతిని స్తోత్రం చేశారు. కనుక అటువంటి ఆ దివ్యమైనటువంటి ఆ వేదవ్యాసుల వారి యొక్క ఒక అక్షరములతో బంధింపబడినటువంటి నామమంత్రాన్ని మనం సదా పఠిద్దాం, మన మానవ జన్మ చరితార్థం చేసుకుందాం.